సిఐ గారు పంపించారు సార్, దేవరాజ్ గారికి సెక్యూరిటీగా ఉండమని. దేవరాజ్ గారు అందరిని బాగానే వాడుకుంటున్నారు, చూస్తాను ఎన్ని రోజులు వాడుకుంటారా. ఏటి బాబు, మీరు కూడా ఉంటారా కాపలాగా? నువ్వు ప్రేమించిన వాడు వేరే అమ్మాయికి దక్కుతున్నాడనే కోపంతో ఏకంగా అమ్మాయిని వేరే ఎవరితోనో పాడు చేయించాలని చూడమేనా నీ క్యారెక్టర్? ఆర్యా, నేను విన్నాను వదినా. ఆ రోజు నువ్వు అక్షరం తిడుతుంటే నేనంతా విన్నాను. నీ స్వార్థం కోసం ఓ అమాయకురాలి ప్రాణం కంటే విలువైన దాన్ని పోగొట్టాలని చూసావంటే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది అక్షర. అంత నీచానికి దిగజారిపోయి నువ్వు బతికుండాలా చావాలా? నేను ప్రేమించిన అక్షర చాలా మంచిది అమాయకురాలు, కానీ ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న అక్షర ఎవరో నాకు తెలియని ఒక దుర్మార్గురాలైన మనిషి, అంతే. వదిన, ఏం జరిగినా ఎవరు చచ్చినా రేపు నా ఎంగేజ్మెంట్ సిరితో జరిగి తీరాలి వదిన. ఎందుకంటే ఇప్పుడు నా ప్రేమంతా నిజంగానే చచ్చిపోయింది. ప్రేమ దక్కాలి అంటే ప్రేమించాలి, కానీ ద్వేషిస్తే ప్రేమ ఎలా దక్కుతుందో నాకు అర్థం కావట్లేదు అవుతున్నా. ఏంటి సార్, నా బ్యాగ్ ఎక్కడికి తెచ్చారు? వెళ్ళిపోయే మనిషి బ్యాగ్ ఇక్కడ వదిలేసి వెళ్ళదు కదా, అందుకే. వెళ్ళిపోయే మనిషా? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. ఇక్కడ నుంచి ఎవరెళ్తున్నారు? నువ్వే. అది నేను చెప్పలేదే. నేను చెప్తున్నాను. నువ్వు చెప్తే నేను ఎలా వెళ్తాను? వెళ్ళాలి, వెళ్తావు. వెళ్ళమని చెప్పాక నువ్వు చాలా బాధతో వెళ్తావు అనుకున్నాను, కానీ నవ్వుతూ ఇంత హ్యాపీగా వెళ్తావు అనుకోలేదు. నేను వెళ్ళడం అంటూ జరిగితే హ్యాపీగానే వెళ్తాను, కానీ అప్పుడు మీరందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఉండేటట్టు చేసే వెళ్తాను. నీకంత కటింగ్ ఇవ్వట్లేదు. జస్ట్ దీంట్లో 2% మాత్రమే ఇస్తాను, బయలుదేరు. హలో హలో హలో, కటింగ్ నాకొకరిస్తే తీసుకునే పొజిషన్లో నేను లేను. నేను కటింగ్ ఇస్తే తట్టుకోలేని పొజిషన్లో నువ్వున్నావు. చూడేసిపి, నేను సైలెంట్ అయ్యానని నా పని అయిపోయిందనుకుని రెచ్చిపోయి నాకు కటింగ్ ఇస్తే
తర్వాత నాకు మండిపోయి నేనివ్వాల్సిన ఫోటో కట్టింగ్స్ ఎవరికివ్వాలో వాళ్ళకిచ్చేస్తే అప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ 2% ఎవరిదో. నా దగ్గర నీకు సంబంధించిన ఐ మీన్ మీ ఇద్దరికి సంబంధించిన సాక్ష్యాలేవీ లేవనుకుని నువ్వు తెగరెచ్చిపోతున్నావు కదూ. వద్దు, రెచ్చిపోవద్దు. రెచ్చిపోతే నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఏదో ఫైనాన్షియల్గా నీ సిచ్యువేషన్ అంత బాగాలేదు కాబట్టి నాకు ఈ ఇంట్లో మీకెవ్వరికీ తెలియకుండా చిలక కొట్టుళ్ళు కొట్టుకునే ఛాన్సులు వస్తున్నాయి కాబట్టి నేను నీ జోలికి రాకుండా సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ ఉంటున్నాను. అంతేకాని చేత కాక కాదు. బీ కేర్ఫుల్. నేను కానీ ఒక ఈల కానీ వేశానంటే మీ ఇద్దరి పని గాయబ్. ఏ ఏంటి, వింటున్నాను కదా అని తెగరెచ్చిపోతున్నావు? నువ్వీలేయడం కాదు, నేను కానీ నా ఒంటి మీద ఉన్న యూనిఫామ్ పక్కన పెట్టి ఆలోచించానంటే మా స్టేషన్లో మంతెండ్కి క్లియర్ చేయాల్సిన అన్ని కోటరీ కేసులు నీ మీద పెట్టేయడం నాకు పెద్ద పనేం కాదు. నువ్వు కానీ ఒక వీల కానీ వేస్తే నేను మహా అయితే ఈ ఇంటి నుంచి బయటకు వెళ్తానేమో, కానీ నేను ఈల కానీ వేస్తే నువ్వు ఏకంగా లోపలికే పోతావు. ఎందుకంటే ఆ వీల పోలీసీల. చూడు, నీ ఒంటి మీద ఉన్న డ్రెస్ మాసిపోయేసరికి నువ్వు ఈ ఇంట్లో నుంచి మాయమైపోవాలి. లేదని సర్దేసిన బ్యాగ్ని నువ్వు మళ్ళీ ఓపెన్ చేసావనుకో, సర్దాల్సిన కేసులన్నీ కరెక్ట్గా సర్దేస్తాను. అర్థమైందా? ఆడదానివి కాబట్టి చాలా తక్కువ మాటలతో సరిపెట్టేశాను. నన్నే ఇంత మోసం చేస్తాడా? ఇదేంటి, ఇక్కడి నుంచి ఇక్కడికే ఫోన్ చేస్తుంది? హలో ఆర్యా, ఒకసారి అర్జెంటుగా నా గదికి రావా ప్లీజ్. ఆర్యా త్వరగా రా. ఏ, ఎందుకు? అవన్నీ చెప్పే టైం లేదు. త్వరగా రా ఆర్యా, ప్లీజ్ ఆర్యా త్వరగా రా. అక్ష, ఏంటి అక్షరా, ఏదో ప్రమాదంలో ఉన్నట్టు అంత కంగారు పడుతుంది? ఈ ఇంట్లో తన గదిలో ప్రమాదం ఏముంటుంది? ఒకవేళ నిజంగా ఏదన్నా ప్రమాదం. ఏంటి, ఏదో జరిగిపోతుందని చెప్పింది? కేకు క్యాండిల్స్ పెట్టి సర్ప్రైజ్ చేయాలనా? అయినా ఈరోజు అక్షర బర్త్డే కాదు, నా బర్త్డే కూడా కాదు, మరెందుకీ కేకు హడావిడి? ఇది బర్త్డే కేక్ కాదార్యా, బ్రేకప్ కేక్.
బ్రేకప్ కి కేకేంటి? ఏ ఉండకూడదా? పుట్టినరోజుకి కేక్, పెళ్లి రోజుకి కేక్, పండక్కి కేక్, ప్రతి పార్టీకి కేక్. మరి బ్రేకప్ కి మాత్రం ఎందుకు కేక్ ఉండకూడదు? ఏయ్, నీకేమన్నా పిచ్చా? పిచ్చే, నిన్ను పిచ్చిగా ప్రేమించాను కదా, ఆ పిచ్చిలో ఇది ఒక పాట అనుకో. దా సరదాగా బ్రేకప్ పార్టీ చేసుకుందాం. ఏయ్, బ్రేకప్ అంటేనే విషాదం, బాధ. కేకు ఆనందంగా కట్ చేసేది. బాధ ఆనందంగా ఉన్నప్పుడు అందరూ కేక్ కోస్తారు, ఎందుకంటే అదొక మెమరీగా మిగిలిపోవాలని. కానీ మెమరీగా మిగిలిపోయే సిచ్యువేషన్ మన ప్రేమ కథలో ఒకే ఒక్కటి జరిగింది. అదేంటో తెలుసా? నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్నిటూ సెలబ్రేట్ చేసుకోలేదు. ఇప్పుడు నువ్వు నన్ను రిజెక్ట్ చేసి ఇంకో అమ్మాయిని చేసుకుంటున్నావు. కనీసం దీన్నైనా సెలబ్రేట్ చేసుకుంటే ఈ విషాదంలోనే ఆనందం మిగులుతుంది. ప్లీజ్ ఆర్యా, నా లైఫ్లో లాస్ట్ విషాదానందం కాదనుకో. ప్లీజ్ కేక్ కట్ చేయి. దా చేసింది నువ్వు. ఫస్ట్ నువ్వే తినాలి. Thank you.
ఇదేంటి? ఎక్కడున్నానంటే అక్షరా, అక్షరా, ఏంటిది అక్షరా, ఏమైంది, అసలు ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నేను ఈ గదిలో ఉన్నానంటి అక్షరా, చెప్ప అక్షరా, అసలు ఏం జరిగింది అక్షరా? ప్లీజ్ అక్షరా చెప్పు, నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకేం అర్థం కావట్లేదు. ఏమర్థం అవ్వాలార్యా? నీ గదిలో నువ్వు, నా గదిలో నేను, నిద్రపోల్సిన వాళ్ళు ఇద్దరం ఒకే గదిలో ఎందుకున్నామో అర్థం కావట్లేదా? నువ్వు ఆ బెడ్ మీద వాళ్ళు తల్లిని మత్తులో నిద్ర లేవడం, నేను మూల రాత్రంతా నిద్ర లేకుండా ఏడుస్తూ ఉండడం అర్థం కావట్లేదా? అక్షరా, అంటే అంటే ఎందుకు జరిగింది ఆర్యా, ఇలా ఎందుకు జరిగింది? నువ్వు సిరిని పెళ్లి చేసుకుంటాను అంటే నేను పిచ్చితనంగా నా ప్రేమని ఓ గొప్ప జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని ఎందుకు అనుకోవాలి? అలా అనుకొని నేను నా గదిలోకి ఎందుకు పిలవాలి? కేక్ కట్ చేసిన తర్వాత నువ్వెందుకు నా మీద? అక్షరా, నో నో నో, ఇది నిజంగా జరిగిందా? ఏ ఆర్యా, నిజంగానే గుర్తులేక అడుగుతున్నావా? లేకపోతే గుర్తు లేనట్టు నటిస్తే దీని నుంచి తప్పించుకోవచ్చని అనుకుంటున్నావా? అక్షరా, అక్షరా, అది పర్లేదు ఆర్యా, ఏం పర్లేదు. జరిగిన దారుణాన్ని అడ్డం పెట్టుకొని నేనేమి నీ ఎంగేజ్మెంట్ని చెడగొట్టంలే. అక్షరా ప్లీజ్, నాకు అసలే అయోమయంతో పిచ్చెక్కిపోతుంది. నువ్వు నన్ను ఇంకా కార్నర్ చేయకో. అసలు 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 రాత్రి ఏం జరిగిందో చెప్పు. ఇంకా ఇంకా ఏం జరగలార్యా? నేను ఒక జ్ఞాపకంగా మిగుల్చుకోవాలనుకున్న రాత్రి నా జీవితంలోనే పీడకలగా మిగిలిపోయింది. ఇంతకు మించి నీకు ఇంకా ఏం చెప్పాలి? నో అక్షరా, నో, అది జరిగుండదు, అది జరిగుండదు. మరి ఇంకేం జరుగుంటుంది అనుకుంటున్నావు? నేను ఇలా రాత్రంతా ఏకధాటిగా ఏడుస్తూ ఎందుకు ఉండాల్సి వచ్చింది అనుకుంటున్నావు? ఇదిగో ఇదిగో చూడు. అక్షరా, నేను ఇంత దారుణం చేస్తుంటే నువ్వెందుకు సైలెంట్గా ఉండిపోయావు? నన్ను బయటికి ఎందుకు తోసేయలేదు? తోసేయలేదు. ఒక మగాడు మృగంలా మారితే ఆడదాని బలం అతని ముందు గెలుస్తుంది ఆర్యా. పోనీ, ఇంట్లో ఎవరినైనా పిలిచి నేను నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు కదా. ఎలా ఆర్యా, నేను ఆ పని ఎలా చేయగలను? ఈ ఇంట్లో నీ మీద
ఎంత మంచి అభిప్రాయం ఉందో తెలిసి దాన్ని ఎలా పాడు చేయగలను? అలా అని నీ జీవితాన్ని పాడు చేసుకున్నావా అక్షర? పర్వాలేదులే ఆర్య, నా జీవితం నాశనం అయిపోయినా నీ జీవితం సంతోషంగా ఉండబోతుంది, నాకది చాలు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా ఇది ఇక్కడితో మర్చిపో. అక్షర, మర్చిపోవడానికి ఇదేమీ ఒంటికి తగిలిన చిన్న దెబ్బ కాదు. అలా అని ఇప్పుడు ఈ విషయం గురించి అందరికీ చెప్పమంటావా? నో ఆర్య, నేను ఈ విషయం ఎవ్వరితో చెప్పను. అసలు నేనింకా ఇంట్లోనే ఉండను. అక్షర! అవునార్య, నేను వెంటనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాను. మావయ్య గారు ఎలా ఉన్నారు? ఇప్పుడు మీ ఇంటికి చిన్న కోడలు కాబోయేది మా చెల్లెలు కాదు, మీ మేనకోడలే. అవును మావయ్య గారు, సిరికి ఆర్యకి నిశ్చితార్థం జరగబోతుంది. అది రేపే.